మీ అందరికి శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు మీరు ఇంప్రెస్ 1 యొక్క ప్రాక్టికల్ పరీక్షకి హాజరు అవుతారని మీ అందరికీ తెలుసు. ఈ ప్రాక్టికల్ పరీక్షలో మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడుగుతారు. మీరు వాటిని కంప్యూటర్లో ఎలా చేస్తారో చేసి చూపించాలి. ఇప్పుడు ఈ పరీక్ష యొక్క నియమాలను గురించి తెలుసుకుందాం. ఇది ప్రాక్టికల్ పరీక్ష. దీనిలో మీరు మీకు ఇచ్చిన ప్రతి ఆప్షన్ని ఒకదాని తరువాత మరొకటి ఎలా ఉపయోగిస్తారో చేసి చూపించాలి. ఈ పరీక్షకి ఇచ్చిన సమయం 45 నిమిషాలు మాత్రమే. మీకు ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాన్ని వీడియోలో చూపిస్తారు. అందువలన మీరు ప్రశ్నలకి సరైన సమాధానాన్ని ఇచ్చారో లేదో మీ స్వంతగా తెలుసుకోవచ్చు. మీరు మీ సమాధానాలని వీడియోతో పోల్చి చూడవచ్చు. ఒకవేళ మీ సమాధానం తప్పు అయితే వీడియోని చూసి సరైన సమాధానాన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు పరీక్షని మొదలు పెడదాము. మొదట 4 స్లైడ్స్ని ఇన్సర్ట్ చేయండి. మొదటి స్లైడ్ని టైటిల్ స్లైడ్గా తీసుకొని ఇచ్చిన లైన్ని టైప్ చేయండి. మీ సమాధానాన్ని టీచర్కి చూపించండి. మీకు చూపించిన లైన్ను మన స్లైడ్ లోపల టైప్ చేసిన తరువాత మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పెన్ ఆప్షన్లో రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొత్త స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఇలానే 5 కొత్త స్లైడ్స్ను తీసుకురావాలి. తరువాత దానిని 5 సార్లు కాపీ చేసి పేస్ట్ చేయండి. కాపీ చేసిన ప్రతి లైన్ కొత్త లైన్లో రావాలని గుర్తుంచుకోండి. మీ సమాధానాన్ని టీచర్కి చూపించండి. మొదటి స్లైడ్ మీద క్లిక్ చేసి మనం టైప్ చేసిన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ సి అనే షార్ట్కట్ కమాండ్ను ఉపయోగించి మనం టైప్ చేసిన టెక్స్ట్ను కాపీ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ని ఉపయోగించి తరువాత లైన్లో మనం కాపీ చేసిన టెక్స్ట్ను పేస్ట్ చేయాలి. ఇలా 5 సార్లు మనం కాపీ చేసిన టెక్స్ట్ను పేస్ట్ చేయాలి. ఇప్పుడు లైన్స్ని ఒకదాని తరువాత మరొకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఒక లైన్ యొక్క టెక్స్ట్ని బోల్డ్ ఇటాలిక్గా ఎలా మారుస్తారో చూపించండి. మీ సమాధానాన్ని టీచర్కి చూపించండి. ఇప్పుడు మొదటి లైన్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న బోల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత 2వ లైన్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఇటాలిక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మరియు మీరు ఫాంట్ కలర్ని ఎలా మారుస్తారో కూడా చూపించండి. మీ సమాధానాన్ని టీచర్కి చూపించండి. ఇప్పుడు 3వ లైన్ను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫైన్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ ఆప్షన్ని ఉపయోగించి
ఎన్విరాన్మెంట్ అనే పదాన్ని కనుగొని దానిని క్లైమేట్ అనే పదంతో రీప్లేస్ చేయండి. ఇలా చేయటం పూర్తయ్యాక దానిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎఫ్ అనే షార్ట్కట్ కమాండ్ను ఉపయోగించి ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ను అప్లై చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సెర్చ్ ఫర్ అనే ఆప్షన్లో ఎన్విరాన్మెంట్ అని టైప్ చేసి ఫైండ్ అనే బటన్ను క్లిక్ చేస్తుంటే మన పారాగ్రాఫ్లో ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో మనకు కనిపిస్తూ ఉంటుంది. తరువాత రీప్లేస్ విత్ అనే ఆప్షన్లో క్లైమేట్ అని టైప్ చేయాలి. ఇప్పుడు రీప్లేస్ ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మన పారాగ్రాఫ్లోని ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ దగ్గర క్లైమేట్ అనే వర్డ్ రీప్లేస్ అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు టూల్ బార్ యొక్క అన్ని ఆప్షన్స్ ని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. ఇలా చేయటం పూర్తయ్యాక దానిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్ బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో డ్రాయింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన డ్రాయింగ్ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మళ్ళీ వ్యూ మెనూలోని టూల్ బార్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో లైన్ అండ్ ఫిల్లింగ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్లోని లైన్ అండ్ ఫిల్లింగ్ ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మనం వ్యూ మెనూలోని టూల్ బార్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రెజెంటేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ పేజ్లో ప్రెజెంటేషన్ ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి టూల్ బార్స్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని స్టాండర్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన స్టాండర్డ్ టూల్ బార్ కూడా హైడ్ అవటం కనుగొనవచ్చు. తరువాత స్లైడ్ని కంటెంట్ స్లైడ్గా మార్చండి. మరియు ఈ స్లైడ్లో పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో చూపించండి. అయితే ఏదైనా పిక్చర్ను ఇన్సర్ట్ చేయటానికి మీరు ఇన్సర్ట్ మెనూని ఉపయోగించరని గుర్తుంచుకోండి. ఇలా చేయటం పూర్తయ్యాక దానిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు రెండవ స్లైడ్ మీద క్లిక్ చేసి స్లైడ్ లోపల మధ్యలో ఉన్న ఇన్సర్ట్ పిక్చర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన ఇమేజ్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ మన స్లైడ్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత స్లైడ్ని బ్లాంక్ స్లైడ్గా మార్చండి. ఈ స్లైడ్లో డ్రాయింగ్ గీయటానికి డ్రాయింగ్ టూల్ బార్ని ఉపయోగించండి. ఇలా చేయటం పూర్తయ్యాక దానిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు మూడవ స్లైడ్ మీద క్లిక్ చేసి కుడి చేతి వైపు ఉన్న లేఅవుట్స్లోని బ్లాంక్ లేఅవుట్ను క్లిక్ చేయాలి. తరువాత వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి టూల్ బార్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయిన బాక్స్లోని డ్రాయింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రాయింగ్ టూల్ బార్లోని షేప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సిగ్నెట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి.
తరువాత మన పాయింటర్ సహాయంతో స్లైడ్ మీద డ్రాగ్ చేసి డ్రాయింగ్ను డ్రా చేయాలి. తరువాత ఆ డ్రాయింగ్ యొక్క చుట్టూ ఉన్న అవుట్లైన్ యొక్క స్టైల్ను మార్చటం కోసం మనం కుడి చేతి వైపు ఉన్న లైన్ విడ్త్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో మనకు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన అవుట్లైన్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బిట్ మ్యాప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత దాని పక్కన ఉన్న కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మనకు కావలసిన డ్రాయింగ్కు మనకు కావలసిన కలర్ను మరియు అవుట్లైన్ను సెట్ చేసుకోవచ్చు. ఈ స్లైడ్ని మరొకసారి బ్లాంక్గా చేసి గ్యాలరీ ఆప్షన్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయండి మరియు తరువాత దాని గురించి కొన్ని లైన్స్ని టైప్ చేయండి. టైప్ చేసిన తరువాత దానిని మీ టీచర్కి చూపించండి. ఇప్పుడు 4వ స్లైడ్ మీద క్లిక్ చేసి తరువాత కుడి చేతి వైపు ఉన్న లేఅవుట్స్ ఆప్షన్లోని బ్లాంక్ లేఅవుట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని గ్యాలరీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాలరీ టూల్ బార్ రావటం గమనించవచ్చు. అందులో ఎడమ చేతి వైపు ఉన్న ఆప్షన్స్లో కంప్యూటర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని దాని పక్కన ఉన్న బాక్స్లో కొన్ని ఇమేజెస్ను చూడవచ్చు. అందులో కంప్యూటర్ అనే ఇమేజ్ మీద మనం రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఇన్సర్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కాపీ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మన స్లైడ్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత కింద ఉన్న హైడ్ డాట్స్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్ బార్లోని టెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత మన పాయింటర్ను స్లైడ్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం కంప్యూటర్కు సంబంధించిన ఒక లైన్ను టైప్ చేయాలి. తరువాత మీరు స్లైడ్ నెంబర్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో చూపించండి మరియు మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా మారుస్తారో కూడా చూపించండి. ఇలా చేయటం పూర్తయ్యాక దానిని మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్లైడ్ అనే ఆప్షన్లోని డేట్ మరియు టైం దగ్గర అన్క్లిక్ చేసి తరువాత ఫుటర్ దగ్గర అన్క్లిక్ చేసి తరువాత ఉన్న స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లై టు ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మన స్లైడ్ యొక్క కింద భాగంలో స్లైడ్ నెంబర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని
పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్లోని ఫిల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇందులో కలర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ ఫర్ ఆల్ పేజెస్ అనే ఆప్షన్ దగ్గర నో అనే బటన్ను క్లిక్ చేయాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ ఒక్క స్లైడ్కు మాత్రమే వస్తుంది. తరువాత మీరు టెక్స్ట్ మరియు ఇమేజ్లో కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మొదటి స్లైడ్లోని ఒక లైన్ను సెలెక్ట్ చేసుకుని కుడి చేతి వైపు ఉన్న కస్టమ్ యానిమేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత మోడిఫై ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోని యాడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఎంట్రన్స్ అనే ఆప్షన్లో ఉన్న మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎంట్రన్స్ అనే ఆప్షన్లో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మూడవ లైన్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎంఫసిస్ అనే ఆప్షన్లో వేవ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నాలుగవ లైన్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఎంట్రన్స్ అనే ఆప్షన్లోని ఎసెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఆఖరి లైన్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎంఫసిస్ ఆప్షన్లోని స్టైల్ ఎంఫసిస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ స్లైడ్ మీద క్లిక్ చేసి రెండవ స్లైడ్లోని ఇమేజ్ మీద క్లిక్ చేసి యాడ్ అనే బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని ఎంట్రన్స్ అనే ఆప్షన్లో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. తరువాత మూడవ స్లైడ్లో ఉన్న ఇమేజ్ను క్లిక్ చేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎంట్రన్స్ అనే ఆప్షన్లోని ఎక్స్పెండ్ అనే స్టైల్ను సెట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఇదే విధంగా నాలుగవ స్లైడ్లో ఉన్న ఇమేజ్ మీద క్లిక్ చేసి యాడ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లో ఎంఫసిస్ అనే ఆప్షన్లోని ఒక స్టైల్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. తరువాత మనం టైప్ చేసిన టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎంఫసిస్ ఆప్షన్లో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైల్ని డెస్క్టాప్ పైన మీ పేరుతో పాటు ఇంప్రెస్ టెస్ట్ అనే టైటిల్తో సేవ్ చేయండి మరియు దానిని మీ టీచర్కి చూపించండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సేవ్ యాజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మన ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నామో
ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకుని ఫైల్ నేమ్ అనే దగ్గర సిఎస్ ఇంప్రెస్ టెస్ట్ అని టైప్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. విద్యార్థులు అందరూ పరీక్షను వ్రాయటం పూర్తి చేశారో లేదో చెక్ చేయమని టీచర్లు ట్రైనర్లు అందరికీ మేము మనవి చేస్తున్నాము. తరువాత క్లాస్లో మీ అందరూ వ్రాత పరీక్షకి హాజరు అవుతారు. ఆ పరీక్షలో మిమ్మల్ని మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో సమాధానాలను ఇచ్చి 30 ప్రశ్నలను అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఇచ్చిన 4 సమాధానాలలో 1 మాత్రమే సరైనది మరియు మీరు దానిపైన క్లిక్ చేయాలి. వ్రాత పరీక్ష తరువాత మీరు ఇంప్రెస్ 2 మాడ్యూల్ని నేర్చుకోవటం మొదలు పెడతారు. దానిలో మీరు ఇంప్రెస్ యొక్క అడ్వాన్స్ ఫ్యూచర్స్ని నేర్చుకుంటారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.